దినం దేవుని వాగ్దానం. యువదే కాలసమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? అద్భుతంగా మరి డోన్లో సభలు జరుగుతున్నాయి. దేవునికి మహిమకరంగా ఈ యొక్క ఇది చివరి దినం అండి. దేవుడు ఎంతో ప్రేమించి తన రాజ్యాన్ని కట్టుటకు ఆయన కృప వెంబడి కృపను చూపుతూ నడిపిస్తున్నాడు. మీ అందరి ప్రార్థనలు, మీ చక్కటి ప్రోత్సాహం దేవుని తర్వాత మాకుందనే ధైర్యం మాకుంది. ఉదయకాలం 5 నుంచి 6 అందరూ లైవ్ చూస్తున్నారా? మార్నింగ్ ప్రేయర్ టు ప్రేయర్ లేఖిపించండి. ఈ దినం దేవుని వాగ్దానం వింటూ వాగ్దానాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేస్తూ పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ గురించి మరి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి పరిచయం చేయండి. మన మినిస్ట్రీ నుండి ఎన్నో కార్యాలు ప్రభు చేస్తున్నాడు. మీ అందరి జీవితాల్లో మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ. ఇంకా ఎవరైనా యేసుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించిన వారు ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన రక్షకుడిగా దేవుడు ఉండి మీ పాపాలు క్షమించి మీకు నిత్య జీవం పరలోకం ఇస్తాడు. ఈ లోకంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. తల్లి విరిచినా తండ్రి మర్చినా అనే మాట రోజు నేను మీకు అంటుంటా. అన్నదమ్ములు, అక్కచెల్లు, బంధుమిత్రులు, ఫ్రెండ్స్, యలోకంగా నీకు ఎన్ని శోధనలు వచ్చినా నీ తండ్రి నీకు న్యాయం చేసే దేవుడు. చాలామంది ప్రార్థన చేస్తున్నామండి, ఇంకా జవాబు లేదు, ఇంకా విడుదల లేదు, ఇంకా నెమ్మది లేదు, ఇంకా పోరాటం. ఏం కాదండి, ప్రభు మనతో ఉన్నాడు, మన పక్షంలో విజయం ఇస్తాడు. మరి ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను 106 కీర్తన మరి 10 వచనం. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువు చేతిలో నుండి వారిని విమోచించను. ఇస్రాయేల్ ప్రజల్ని పగవారు శత్రువులు, మనకు కూడా పగవారు శత్రువులు. మన పగవారు శత్రువు అపవాదైన లూసిఫర్ అండి. వాడు ఎన్నో రీతిలుగా మనల్ని మనుషుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా బలహీనపరుస్తాడు. కానీ నీ శత్రువు నుండి, నీ పగవారి నుండి నేను నిన్ను విడిపిస్తాను. ఈరోజు వాగ్దానం వింటున్నారా? నీ శత్రువు నుండి, నీ పగవారి నుండి నేను నిన్ను విడిపిస్తాను. ధైర్యం తెచ్చుకో. ఎవరు నీ పగవారు, ఎవరు నీ శత్రువులు? నీ శరీరమే నీ శత్రువా? నీ రోగము, నీ వ్యాధి, నింద, గాయాలు, మనుషులు, దురాలోచనలు, నీకు అన్యాయం, అక్రమము, నీ చెయ్యని మీద నీ మీద పడ్డం, కోర్టు కేసులు, మోసం, దగ మనుషులు ఆడుకునే ఆటలు నలిగిపోతున్నావా? దేవుడు నీ విషయమై తప్పక వ్యాజ్యమాడి అద్భుతం చేస్తాడు, సిగ్గుపరుస్తాడు నీ శత్రువులని. అది మా జీవితంలో, అది మా జీవితంలో మేము పొందాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో దిగులు పడకండి. దేవుడు మీ పక్షముగా ఉండి మీ పగవారు నడిచి మీ శత్రువు నుంచి విడిపించి ఒక సాక్షిగా నిలబెట్టి నీ రోగ వ్యాధి బాధ నింద గాయములు అన్నిటినీ తొలగించి ఆయన విమోచించబోతున్నాడు. ఈరోజు దేవుని దీవెనలు పొందుటకు అందరం సిద్ధపడదాం. దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయాల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసుల నుండి విడుదల, నాయన భూ సంబంధమైన బంధకాలు, అన్యాయం, అక్రమం నుంచి విడుదల ప్రకటిస్తూ సహాయం చేయండి. ఎవరు గాయపరచబడి బలహీనపరచబడ్డారో వారికి సహాయం చేయండి. దిక్కు లేని వారికి దేవుడిగా ఉండండి. పాపుల్ని రక్షించి రోగుల్ని స్వస్థపరచండి. ఇతర దేశాల్లో మా ప్రియులు వారందరినీ కాపాడి రక్షించి వారి దేశాల్లో రక్షణ, భారతదేశం రక్షించి మా ప్రజలకు రక్షణ, దైవజనులు దైవజనాలను ప్రొటెక్ట్ చేయండి. సంఘాలు సేవలు విస్తరింపచేయండి. కల్వరి మినిస్ట్రీస్ని మీరు లేవనెత్తండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి సంవత్సరం దీవెనకరంగా ఉండను గాక. మరొకసారి నీ కృపా దీవెనలు మాపై కుమ్మరించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ అందరికీ పరిచయం చేయండి. ఈరోజు ఫైనల్ డే, డోన్ మిస్ కాకండి. అద్భుతంగా జరుగుతున్నాయి. మరి ఓనేరో స్కూల్ ప్రక్కన వెంకటనాయపల్లె రోడ్ దేవుని మహిమకరంగా డోన్లో జరుగుతున్న ఈ సభల నిమిత్తం ప్రార్థించండి. రేపటి నుంచి 9, 10, 11 బెల్లంపల్లి మీటింగ్స్. బెల్లంపల్లికి ఎవరైనా 3 దినాలు ఈ ఉజ్జీవ సభలకు పాలు పొందండి. దేవుని బలమైన కృపా దీవెనలు మీరు పొంది 3 రోజులు గడిపి ఉచితంగా అకామిడేషన్, మంచి వర్షిప్, వాక్యం, ఆ యొక్క చక్కటి వాతావరణంలో ఆ 3 దినాలు 9, 10, 11 గడపచ్చు. 11 బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది, గమనించండి. మరి 12, 13, 14 అద్భుతంగా ఒరిస్సా మీటింగ్ జరగబోతున్నాయి. ప్రార్థించండి, సిద్ధపడండి. నెక్స్ట్ అద్భుతంగా 16, 17, 18 3 దినాలు కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ సిటీ రివైవల్, కల్వరీస్ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, సికింద్రాబాద్, హైత నగర్ దగ్గర 3 దినాలు మంచి ఉజ్జీవ సభలు పాలు పొందండి. దాని తర్వాత నెక్స్ట్ బెంగళూరు ఉంటున్నాయి దేవుని బిడ్డలారా, 20, 21, 22 అద్భుతమైనటువంటి సభలు. ప్రార్థించండి. బెంగళూరులో కూడా మీకు అన్ని క్లియరెన్స్ ఇస్తున్నాం. దేవుని దీవెనలు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ అలా.